అధికారులు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఆ సబ్స్క్రైబర్స్ కి మైనర్ బాలికకి చాక్లెట్ కేక్ పీస్ ఇవ్వచ్చు, అలాగే మైనర్ బాలికకి ఎలాగే చాక్లెట్ ఇస్తున్నారో సబ్స్క్రైబర్స్ కూడా టైం టు టైమ్ పే చేస్తున్నారు. టైం టు టైమ్ అంటే ఏంటి, ఆ గ్రూప్ ఎండ్ అయినప్పుడు లేదా ఆ గ్రూప్ ఎండ్ అయిన సందర్భంగా ఒక చిట్టుగా ఒక డిపాజిట్ గా తీసుకుంటున్నారు, ఆ డిపాజిట్ కి ఇంట్రెస్ట్ యాడ్ చేసి వారికి ఇవ్వటం. మైనర్ బాలికలు కిడ్నాప్ ఎలా అవుతారంటే చాక్లెట్ ఇస్తే అవుతారని చెప్తారు ఆన్సర్. స్కూల్ దగ్గరికి వెళ్తారు, కిడ్నాప్ అయితే ఎలా అవుతారు, చాక్లెట్ ఇస్తారు, ఇస్తే కిడ్నాప్ అవుతుంది మైనర్ బాలిక. అలాంటి కేసులు ఎన్నో చేశాను నేను. సో ఇటువంటి పద్ధతిలో ఒక కంపెనీ నడపడం చాలా శోచనీయం. అండ్ ఒక రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ అనే అథారిటీ రెగ్యులర్గా ఆ యొక్క పర్యవేక్షణ చేస్తారు. వాళ్ళు పర్యవేక్షకులు. బ్రాంచ్ మేనేజర్, నేను ముందు ప్రెస్ మీట్లో కూడా ఒకసారి చెప్పాను, బ్రాంచ్ మేనేజర్ అనేవాడు పరిరక్షకుడు. పర్యవేక్షకుడు, పరిరక్షకుడు, పరిరక్షకుడు ఇద్దరూ కలిసి ఆ చిట్ ఫండ్ యాక్ట్లో సెక్షన్ 12ని అలాగే 24ని అలాగే సెక్షన్ 14 ఇవన్నీ అమలు చేయాలి. సెక్షన్ 12 ఏం చెప్తుంది, చిట్ ఫండ్ చేస్తే వేరే బిజినెస్ చేయకూడదు. ఇక్కడ చేసింది ఏమిటి, ఎన్నో చోట్లకి నిధులు దారి మళ్ళీ పైనాయి. సెక్షన్ 24 ఏం చెప్తుంది, మీరు చిట్ ఫండ్ బిజినెస్ చేసేటట్టు అయితే చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారంగా యాన్యువల్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ మీరు ఫైల్ చేయాలి. మా ఇన్వెస్టిగేషన్లో, మా ఎగ్జామినేషన్లో శైలజా కిరణ్ గారు ఏమంటున్నారు, మేము కంపెనీస్ యాక్ట్లో ఫైల్ చేస్తున్నాం. మీకు తెలుసా సెక్షన్ 24లో ఏం రాస్తుంది అని అడిగితే సెక్షన్ 24లో కంపెనీస్ యాక్ట్ అని ఉంది అంటున్నారు. అదేంటండి అని తీసుకెళ్ళి ఇలా చూపించాం, ఆమెకి ఈ బుక్ చూపించాం, ఈ బుక్ తీసుకొని చదవండి అని చెప్పాం. ఈ బుక్లో ఇక్కడ అలా రాసింది అని చెప్పాం. కంపెనీస్ యాక్ట్లో ఫైల్ చేస్తున్నాం కాబట్టి మా తప్పు లేదు అనడం అవివేకం. కంపెనీస్ యాక్ట్లో ఫైల్ చేస్తే కంపెనీస్ యాక్ట్లో ఏముంటుంది, కంపెనీ హెల్త్ ఉంటుంది, కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్షన్ ఉంటుంది, కంపెనీ నెట్ ఫ్లో నెట్ క్యాష్ ఫ్లో ఉంటుంది, అది కంపెనీస్ యాక్ట్. కానీ మీరు ఫైల్ చేయాల్సింది ఎందులో, చిట్ ఫండ్ యాక్ట్లో. చిట్ ఫండ్ యాక్ట్లో ఏముంటుంది, చిట్ గ్రూప్ వివరాలు ఉంటాయి, ఒక గ్రూప్ డబ్బులు మరో గ్రూప్కి వాడకూడదు అనే ఒక క్లియర్ నిబంధన ఉంది. ఆ నిబంధన చిట్ ఫండ్ యాక్ట్లో ఉంటుంది. చిట్ ఫండ్ యాక్ట్ ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరన్నా ఏం చేస్తారు, ఆ డబ్బుని ఆ బ్రాంచ్లో అక్కడ పెట్టి అకౌంట్లోనే ఉంచుతారు. అంతే, ఆ డబ్బుని అక్కడి నుంచి తరలించి హెడ్ ఆఫీస్ తేకూడదు. ఈ 4 రాష్ట్రాల్లో కూడా, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ఉన్న జరుగుతున్నదంతా కూడా హైదరాబాద్ ఇక్కడికి హెడ్ ఆఫీస్కి తరలించి ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన డబ్బుని అవసరం ఉన్నప్పుడు ఏ గ్రూప్కి ఎప్పుడు కావాలో అప్పుడు అందించడం, ఆ గ్రూప్ని మేనేజ్ చేయడానికి అక్కడ ఉన్న సమాచారాన్ని తెప్పించుకుని ఆ గ్రూప్స్ తాలూకా మేనేజర్లకి కేవలం 500 రూపాయలు మాత్రమే వాళ్ళకు ఉండే అడ్మినిస్ట్రేటివ్ పవర్, చెక్ పవర్. అటువంటి అజమాయిషీతో చేయడం చాలా తప్పు. ఒక కంపెనీ నడిపే విధానం అదే కాదు, కానే కాదు. అండ్ కంపెనీ గురించి మాట్లాడుతుంటే ఎక్కడో పేపర్లో వస్తుంది. అసలు ఈ మధ్య ఒక కంపెనీ మేము ఇలాగే అరెస్ట్ చేసాం, కొందరిని ఇన్వెస్టిగేట్ చేశాం, ఆ కంపెనీ రాజమండ్రిలో. మరి వాళ్ళ గురించి ఎక్కడ ఎవరు రాయలేదు, అంటే వాళ్ళకి వాళ్ళకి ఏ పేపరు లేదా, ఏ పేపర్లో రాయాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైనా తప్పు చేస్తే ఆ పై అధికారికి ఒక వైట్ పేపర్లో కంప్లైంట్ ఇస్తారు ఎవరికైనా, అంతే తప్ప ఇది న్యూస్ పేపర్లో రాసే విషయమా, అది మేము అడుగుతున్నాం. యాజ్ అ గవర్నమెంట్ ఆఫీసర్ మా యొక్క ట్రాక్ రికార్డ్, మా యొక్క ఉద్యోగము, మా యొక్క పరిధి ఒక చట్టానికి లోబడి ఉంటుంది. యాజ్ అ బిజినెస్ మ్యాన్ ఆయన యొక్క పరిధి, రామచంద్రరావు గారు పరిధి కంపెనీస్ యాక్ట్ ప్రకారము, అలాగే చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం ఉంటుంది. ఆయన చిట్ ఫండ్ యాక్ట్ బిజినెస్ చేయదలుచుకున్నారు, 62లో స్థాపించారు. కానీ ఆ రోజు చిట్ ఫండ్ యాక్టే లేదు ఇండియాలో. ఎప్పుడు వచ్చింది, 82లో వచ్చింది. 82లో వచ్చిన చిట్ ఫండ్ యాక్ట్ 20 సంవత్సరాల ముందు నుంచే మేము నడుపుతున్నాం కదా, మాకేమీ వర్తించదు అంటే ఎలా అవుతుందండి. ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర కాన్స్టిట్యూషన్ ఉంది, కాన్స్టిట్యూషన్ రాకముందు నుంచి నేను ఇలా ఉన్నాను అనుకున్నానంటే అవ్వదు. ఆగస్ట్ 14, 1947 అనేది ఒకటి ఉంటుంది ప్రతిదానికి.
మన బైఫర్కేషన్ అయింది. మరి బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం మనం ఇక్కడ అక్కడ రెండు రాష్ట్రాలు కూడా చట్టాలు అమలు చేస్తున్నాం. అన్నిటికీ కూడా ఆ చట్ట పాత చట్టాలు వర్తిస్తుంది ప్రతి ఒక్క విషయంలో కూడా. అలాగే చిట్ ఫండ్ యాక్ట్ వచ్చింది, కానీ చిట్ ఫండ్ యాక్ట్ 82లో వస్తే దాని యొక్క రూల్స్ అంటే కేంద్ర ప్రభుత్వం చట్టం పాస్ చేస్తే దాని యొక్క నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వాలు చట్టంలో చట్టసభల్లో పాస్ చేయాలి. ఎప్పుడు పాస్ చేశారు చూస్తే 26 సంవత్సరాల తర్వాత 2008లో, ఇక్కడ 2008లో ఆ చట్టాలు ఆ రూల్స్ ఫ్రేమ్ అయ్యాయి. అంటే 26 సంవత్సరాలు ప్రభుత్వాలు చిట్ ఫండ్ యాక్ట్ని చట్ట రూపంలో రూల్స్ రూపంలో అందించకుండా ఉండే విధంగా ఆయన యొక్క పలుకుబడి ఉపయోగించి ఆపారు. ఆయన పెద్ద మనిషి అంటున్నారంటే పెద్ద మనిషి అంటే పెద్ద పెద్ద పనులు చేసిన పెద్ద మనిషే కాదు, ఇలాంటి పెద్ద పెద్ద తప్పులు కూడా చేసిన పెద్ద మనిషి. అది వివరించడానికి మేము ఎందుకు వచ్చాం, ఎందుకంటే మా ఆఫీసర్స్ మీద మా మీద మా ఇన్వెస్టిగేషన్ మీద పేపర్లో రాయడం ఏమి. మరి సిఐడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో కేసెస్ ఉన్నాయి, ఆ అన్ని కేసెస్కి ఎవరన్నా ఆఫీసర్లు తప్పులు చేశారనుకోండి, ఆ పలానా కేసులో పలానా అక్యూజ్ని ఇలా వేధిస్తున్నారు అని ఏదో ఉంటే ఒక ఎస్ఐ చేస్తే ఒక డిఎస్పీ కంప్లైంట్ వస్తుంది, ఒక డిఎస్పీ ఎవరైనా చేస్తే నాకు వస్తుంది, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా నేనేమన్నా ఇన్వెస్టిగేషన్లో తప్పు చేస్తే నా పైన ప్రభుత్వానికి ఏ పేపర్ మీద రాస్తారు, వైట్ పేపర్ మీద రాస్తారు, A4 సైజు లీగల్ సైజ్ పేపర్ మీద టైప్ చేసి టు ద ప్రిన్సిపల్ సెక్రటరీ అనేది రాస్తారు, మీ కింద ఉన్న అధికారి ఇలా చేస్తున్నాడు, లేకపోతే టు ADG CID మీ కింద ఉన్న అధికారి ఇలా చేస్తున్నాడు. ఈ ఇన్వెస్టిగేషన్లో లోపాలు ఇవి, ఈ ఇన్వెస్టిగేషన్లో తప్పు దోవ పడుతుంది అనొచ్చు, లేకపోతే తప్పు అక్యూజ్డ్ తప్పుగా పేర్కొన్నారు అలా ఉంటుంది. బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ వైట్ పేపర్, ఇట్ ఈస్ న్యూస్ పేపర్. ఒక న్యూస్ పేపర్లో పబ్లిక్ అందరికీ రాసేసినంత మాత్రాన అది అబ్జాల్వ్ అయిపోదు, ఇట్ డజంట్ గెట్ అబ్జాల్వ్ జస్ట్ లైక్ దాట్ జస్ట్ బికాజ్ యూ రైట్ రైట్ ఇన్ అ న్యూస్ పేపర్. ఓకే, న్యూస్ పేపర్ ఇస్ అ డైలీ పేపర్ సో యూ హ్యావ్ ద ఆపర్చునిటీ టు రైట్ ఎవ్రీ డే, బట్ ఎవ్రీ డే యూ వాంట్ రైటింగ్ ఇట్ డజంట్ ఎట్ ఆల్ హెల్ప్ ద కాజ్ ఇన్ దిస్ ఇన్వెస్టిగేషన్. అండ్ సుప్రీం కోర్ట్ ఇన్ ది ఫేమస్ మను శర్మ కేస్ అందులో క్లియర్గా రాశారు సుప్రీంకోర్టు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రొటెక్టెడ్ అండర్ ఆర్టికల్ 19. ఐఎమ్ రీడింగ్ ద సుప్రీంకోర్ట్ జడ్జ్మెంట్ ఇన్ క్రిమినల్ అపీల్ 179/2007. ఇన్ దిస్ కేస్ మను శర్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ, సుప్రీంకోర్ట్ హెస్ క్లియర్లీ సెడ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19(1A) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ టు బి కేర్ఫుల్లీ and cautiously used so as to avoid interference in the administration of justice. Justice anedi criminal justice system lo investigation is an important stage in administering justice. Justice can be in favor of the accused or justice can be in the favor of complainant, and that is at the point at the end of justice. బట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద ప్రాసిక్యూషన్ ఇలాంటి మీన్స్ వాడడం తప్పు, అది ఒకటి స్పష్టంగా చెప్పాలని అనుకున్నాం. అలాగే అటాచ్మెంట్స్ చేసిన సొమ్ముతో తర్వాత కొన్ని గ్రూప్స్ వైండింగ్ అప్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. అటాచ్మెంట్ చేసిన సంస్థ లేదా కంపిటెంట్ అథారిటీ ఈజ్ ADG CID.